చాలా అందంగా ఉంటుంది కదా వసంత మాసం. అయితే వసంత మాసం వద్దంటావా? ఎక్కడైతే నువ్వు చాలా కవాత్ మిలిటరీ కవాతను కోరుతున్నావు, అది నడకలో నాట్యం పోతుంది, అందం పోతుంది. క్రమశిక్షణ క్రమశిక్షణ లేకపోవడంలో బోల్డ్ అంత అందం ఉంది. నన్ను విశృంఖలంగా విస్తృతంగా ఉండను. విరివనముల విరివనముల పరిమళముల విలువేముంది, అదు పేరు గని ఆటలాడు, అదు పేరు గని ఆటలాడు వసంతాలు వలదంటే వసంత ఋతు గని నువ్వు వద్దన్నావంటే ఇంత వర్ణ వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని పూల ఋతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్ని షేడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే తప్పనగలమా? ఇక్కడ నాకు ఆ పాటతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకే పాటను మూడుసార్లు రాయాల్సి వచ్చింది. మొట్టమొదటి పాటలోనే అమ్మాయి తల్లి తత్వం చెప్పేశాను, నేను ఆకాశంలో ఆశలు హరివిల్ అయిపోతాను, నేను నేల మీద నిలబడను, గాల్లోనే తేలుతుంటాను, నన్ను మబ్బుల్లో తేలుతాను, మెరిపోయిపోతాను, తందుల్లో చిందుతున్న రంగును అయిపోతాను, నా అంతే తప్ప జీవితంలో వాస్తవాన్ని మాత్రం చూడను, ఈ నేల మీద నడవను, ఊహాలోకంలోనే విహరిస్తాను.